నేను పిసిసి అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను డిక్లరేషన్ల రూపంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ కావచ్చు, ఖమ్మంలో వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించిన డిక్లరేషన్ కావచ్చు, హైదరాబాదులో విద్యార్థి నిరుద్యోగుల కోసము యువ డిక్లరేషన్ కావచ్చు. ఇవే కాకుండా సెప్టెంబర్ 17 రోజు హైదరాబాద్ నగరంలో తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలను మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు కనిపించకుండాపోయాడు. వాళ్ళ కుమారుడు మాత్రం ఆయనకు చలి జ్వరం వచ్చింది. చలి జ్వరం రావడం వల్లనే మీకు ఎవరికీ కనిపిస్తలేడు, వారు విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పారు. నిజంగానే వారి ఆరోగ్యం బాగలేదేమో, విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ వయసులో ఆయనకు శాశ్వతమైన విశ్రాంతి అవసరం ఉంది. ఎందుకు అని అంటే ఉద్యమాల పేరు మీద కొంతకాలం, ప్రభుత్వంలో అవినీతికి పాల్పడే దాంట్లో మిగతా కాలము, నిరంతరంగా అందులో ఉండి దాదాపు 9 సంవత్సరాలు పరిపాలన గాలికి వదిలేసి భూములు ఎట్లా ఆక్రమించుకోవాలి, కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు ఎట్లా వసూలు చేయాలి, మైనింగ్ కుంభకోణాలకు ఎట్లా పాల్పడాలి, నిరంతరం 24 గంటలు ఆలోచన చేయడం ద్వారా ఇసుక దోపిడీకి ఇసుక మాఫియాగా మారి ఏ విధంగా సహజ వనరులను కొల్లగొట్టాలి, బెల్ట్ షాపులు, వైన్ షాపులు, బార్లు, పబ్బులు, గంజాయి, డ్రగ్స్ వీటి వల్ల వచ్చే ఆదాయాన్ని ఏ రకంగా లెక్కగట్టుకోవాలి, వారు నిరంతరం నిద్ర లేకుండా ఈ పనులు బిజీగా ఉండడం వల్ల వారు అలసిపోయినరు, వారికి విశ్రాంతి అవసరం ఉందని డాక్టర్లు చెప్పినరు, అందుకే కేసీఆర్ గారు విశ్రాంతి తీసుకుంటున్నారని అనుకున్నాం. వారు నిన్న మొన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మా మేనిఫెస్టో వచ్చిందంటే ఇక ఆగమాగమైపోతారు, అసలు మా మేనిఫెస్టోని చూడాలి, ఇక మా కథ ఎట్లుంటుందో మీరు చూస్తారన్నాడు. ఇవాళ మేనిఫెస్టో చూసిన ఏంది లేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను తీసుకొని మహాలక్ష్మి పేరు మీద మీరు 2500 అంటే ఆయన 3000 రూపాయలు అన్నాడు. ఆడబిడ్డలకు 500 రూపాయలకు మేము సిలిండర్ అంటే ఆయన 400 రూపాయలకు సిలిండర్ అన్నాడు. మేము పెన్షన్ల విషయంలో 4000 రూపాయలు అంటే ఆయన 5000 రూపాయలు అన్నాడు. మేము ఇందిరమ్మ భరోసా కింద రైతులకు పెట్టుబడి కోసం సంవత్సరానికి ఎకరాకు 15000 ఇస్తామంటే, అదేవిధంగా కౌలు రైతులకు 15000 ఇస్తామని మేము చెప్తే, కూలీలకు మేము 12000 ఇస్తామని చెప్తే ఆయన ఇప్పుడు 16000 రూపాయలు ఇస్తా అని బయలుదేరాడు. అంటే ఆ రాజు పాటలో సారా పాటలు వాడే, ఒకప్పుడు సారాయి వేలంలో పాటల పోటీ జరిగేది, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని అనేది. ఇవాళ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనుకుంటేనే కేసీఆర్ గారు మమ్మల్ని కాపీ కొట్టడంలో మా గ్యారంటీల దిక్కు చూసుకుంటే పెద్ద లోయలో పడిపోయాడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, రాష్ట్రం బ్యాంక్ కరప్ట్ అవ్వడమే కాదు, చంద్రశేఖరరావు బుర్ర కూడా కరప్ట్ అయిపోయింది. చంద్రశేఖరరావు గారు ఆలోచన చేసే శక్తి సన్నగిల్లింది, ఆలోచన చేయగలిగిన సామర్థ్యము చంద్రశేఖరరావు గారు కోల్పోయినరు. చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ ఇక ఏమాత్రం స్వయం ప్రకాశకులు కాదు. చంద్రశేఖరరావు గారి పార్టీ, చంద్రశేఖరరావు గారు పరాన్నజీవి. పరాన్నజీవి అంటే పక్క వాళ్ళ మీద ఆధారపడి బ్రతికేవాడు పరాన్నజీవి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఆలోచన కానీ ఆచరణ కానీ ప్రజల సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కానీ స్పష్టంగా లోపించింది. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీల అన్నిటిని కూడా పేపరు తీసుకొని రాసుకొని నకలు కొట్టి ఈరోజు మేనిఫెస్టోని రిలీజ్ చేసిండు. పెద్దడికి వెనకడికి పెద్దలు చెప్పారు, నకల్ మారనేకే లేబి అకల్ రాయనా అని. ఈరోజు కేసీఆర్ ప్రకటన చూసిన తర్వాత నకల్ మారనేకే లేబి ఓ లాయక్ నీయే, ఓ నా లాయక్ హే. ఎందుకు అని అంటే ఇంత స్పష్టంగా, ఇంతకాలం టీఆర్ఎస్ నాయకులు మేము 4000 రూపాయల పెన్షన్ ఇస్తామంటే ఎట్లు ఇస్తారు మీరు, కాంగ్రెస్ పార్టీకి ఎట్లా సాధ్యమవుతుంది,
500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? రైతులకు ఇంద్రమ్మ భరోసా కింద మేము 15,000 ఎకరాకు సంవత్సరానికి ఇస్తామంటే అది ఎట్లా కూడుతుంది? ఇంద్రమ్మ ఇళ్లకు మేము 5 లక్షలు ఇస్తామంటే అన్ని నిధులు ఎక్కడున్నాయి? రాజీవ్ ఆరోగ్యశ్రీ మీద మేము 10 లక్షల రూపాయలు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తామంటే అది అసాధ్యం అని చెప్పి వాళ్ళు 15 లక్షల రూపాయలు ఇస్తా అంటుంది. మళ్ళీ కేసీఆర్ బీమా పథకం మీద ప్రతి మనిషికి ఇంక మళ్ళీ 5 లక్షల బీమా అంటుంది. అంటే ఈ రకంగా చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తమ మనుగడ తమ ఉనికిని కోల్పోయినరు. వాళ్ళు సొంతంగా ఆలోచన చెయ్యలేరు, ఆలోచించే శక్తి కోల్పోయినరు అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టో చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైంది. ఈరోజు చంద్రశేఖరరావు గారిని చూసిన తర్వాత బీఫామ్లు ఇవ్వడము, మేనిఫెస్టో ప్రకటించడంతో స్పష్టంగా కాంగ్రెస్ 100కి 100% అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ ప్రజలకు 4 కోట్ల మందికి విశ్వాసం వచ్చింది. చంద్రశేఖర్